సాగు చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏరియేటర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మోటార్లు మనకి దొంగతనం జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఈ గ్రామస్తులు అయినటువంటి ఎవరైతే పోయారో వాళ్ళని మన ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బాగా ఇంకా మాకు ఎలా అనే ఉద్దేశంతో మన ఎస్ఐ గారిని కూడా మా దగ్గర కలిసి వాళ్ళ బాధను వెలిబుచ్చితే మా ఆఫీసర్ల యొక్క సలహా మేరకు మా కోర్టు ఎస్ఐ గారు అదేవిధంగా ముత్తుకూరు ఎస్ఐ గారు వారి సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి వీళ్ళని పట్టుకోవడానికి తగిన కృషి చేయడం జరిగింది. దీని మీద ఈరోజు ఉదయం 21/11/23 ఉదయం 8 గంటలకు ముత్తుకూరు మండలానికి చెందినటువంటి నెల్లూరు నారాయణ, తిరుమూరి అశోక్, అదేవిధంగా పురిణి మహేష్ వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ మన ముత్తుకూరు మండలంలోనే కోళ్ళమెట్ట గ్రామానికి చెందినటువంటి వారు. ఈ నారాయణ, తిరుమూరి, అశోక్ అనేవాళ్ళు, అదేవిధంగా పురిణి మహేష్ అనే అతను బావితోపు గ్రామం. వీళ్ళ ముగ్గురు కూడా ఎటువంటి పని పాట లేకుండా ఈ మద్యానికి వాటికి చెడు వ్యసనాలకు అలవాటై మన ఫ్యాక్టరీల దగ్గర ఉన్నటువంటి ఇనుప మొక్కలు అమ్ముకుంటూ బతికేవారు గతంలో. అవి సరిపోక ఇంకా ఎక్కువగా మనీ డబ్బుకి కావాలనే ఉద్దేశంతో ఈ చెడు వ్యసనాల వలన ఈ పొలాల దగ్గర ఉన్నటువంటి రైతుల మోటార్లు దొంగతనం చేసి వాటిని ఎవరో ఒకరికి అమ్ముకోవడం అలా చేయడం ప్రారంభించారు. ఈ గత కొద్ది రోజుల్లోనే వీళ్ళు దగ్గర 22 మోటార్లు, వీటిలో ఒక 10 వచ్చేసేసి మన వ్యవసాయ మోటార్లు, అదేవిధంగా ఒక 12 ఎక్వా కల్చర్ సంబంధించినటువంటి మోటార్లు దొంగతనం చేయడం, అదేవిధంగా ఒక 8 లారీ టైర్లు కూడా దొంగతనం చేసినారు. వీటి మొత్తం విలువ 5 లక్షల రూపాయలు వరకు. ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎక్కువగా ఉండడం వలన కొంచెం కొత్త వ్యక్తులు, ఈ అనుమానితులు కూడా ఎవరైనా ఏదైనా సమాచారం కనుక ఉండినట్లయితే ముత్తుకూరు పోలీస్ స్టేషన్కి కానీ నాకు కానీ తెలియజేయవలసిందిగా మీ ద్వారా మనవి చేస్తున్నాం. అన్నింటిలో కూడా ఈ కేసుల్లో ఛేదించడంలో మనకి ప్రతిభ కనబరిచిన ముత్తుకూరు అండ్ కృష్ణపట్నం ఎస్ఐ గారు, అదేవిధంగా ముత్తుకూరు సిబ్బంది అయినటువంటి పెంచలయ్య, అశోక్ కుమార్, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, నాగార్జున, సుమన్, పెంచలయ్య వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన కృషికి తగిన అవార్డులు సిఫార్సు చేసేందుకు ఉన్నతాధికారులు కూడా పంపించడం జరుగుతూ ఉంది.